పల్లిలో స్వయంభుగా వెలసిన శ్రీ 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 యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి 2 కిలోల వెండి కవచంను బహుకరించిన డిసిసి ఉపాధ్యక్షులు సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని ఆర్వపల్లిలో స్వయంభుగా వెలసిన శ్రీ 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 యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి ఆదివారం 2 కిలోల వెండి కవచమును బహుకరించిన డిసిసి ఉపాధ్యక్షులు దారూరి యోగానందాచార్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కోరిన కోరికలు తీర్చే ఆరాధ్య దైవం దాదాపు 2 లక్షల రూపాయలతో వెండి కవచం చేయించి మూల నక్షత్రమున అమ్మవార్ల సమక్షంలో ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించారు అదే విధంగా మండల జిల్లా రాష్ట్ర ప్రజలకు అధికారులకు అనధికారులకు శ్రేయోభిలాషులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సిహెచ్ విద్యాసాగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు द्वयं शङ्खचक्रधरं देवं योगानन्दम् उपास्महे శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః శ్రీ స్వామివారు స్వయం భక్తంగా ఆవిర్భవించి అరవపల్లి క్షేత్రంలో కొలిచిన వారి కొంగు బంగారంగా అనేక మంది భక్తులు స్వామివారికి వస్తురు విరాల రూపాల్లో అందిస్తున్నారు ఈరోజు స్వామివారికి దరూరి యోగానందాచార్య గారి వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి పూర్వం నుంచి 5 తరాల నుంచి స్వామివారికి విలువేల్పుగా స్వామివారికి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు వైష్ణవ సాంప్రదాయంలో ఇక్కడ 3 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారికి వైఖాన సాయుక్తంగా అర్చనా కైంకాలు జరుగుతూ ఉంటాయి దరూరి వారి వంశం పూర్వం నుంచి వారు నరసింహ పంచరత్నమాలలు అని విశేషంగా రాసి ఆ కొమ్మాల గ్రామం నుంచి అరవపల్లి వచ్చేవంత వరకు ఆ పంచరత్నమాలలు పఠిస్తూ స్వామివారికి ఇలాంటి ఎన్నో పుస్తకాల రూపాల్లో కూడా వాళ్ళు సేవ చేశారు ఇప్పుడు వారి కుటుంబం స్వామివారికి ఒకనాడు దేవాలయానికి వచ్చి మకరతోరణం అడిగారు అది ఎప్పటికొక భక్తులు చేసి ఉన్నారండి స్వామివారికి కవచం శిథిలావస్థకు చేరింది దాన్ని పునరుద్ధరణ చేస్తే బాగుంటుందని నాన్నగారు కోరటం జరిగింది అది వారు చేసి ఈరోజు స్వామివారి విశేషమైన పూజా కైంకర్యాలు చేసి స్వామివారికి సమర్పించడం జరిగింది ఓం నమో నరసింహాయ అరవపల్లి మండల ప్రజలందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మా కుటుంబం ఆరాధ్య దైవమైనటువంటి అరవపల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోని స్వామివారికి గతంలో మా కుటుంబం తరఫున స్వామివారికి కానుకగా మకర తోరణం ఇవ్వాలనే కోరిక ఉండేది కాకపోతే అట్టి మకర తోరణాన్ని వేరే వ్యక్తులు చేయించడం జరిగింది ఆ పరిస్థితులలో దేవాలయ కమిటీ వాళ్లను దేవాలయ పూజారులను
అడిగి స్వామివారికి ఏ విధమైనటువంటి ఆభరణం కావాలి అని అడిగినప్పుడు స్వామివారికి కవచం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అందరూ కాపర్తో చేయించమన్నారు. సరే ఎట్లాగో మనకు ఆ దేవుడు ఎంతో మన బ్రతుకు దేవుడు కోసం ఎంతో అంతో మనకు ఇవ్వటం జరిగింది కాబట్టి చేయవలసిందేదో వెండితోనే చేయించాలనే ఉద్దేశంతో 2 కిలోల వెండితోనే చేయించడం జరిగింది. అది ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం. ఈ రోజునాడు అత్యంత మంచి రోజైనటువంటి ఈరోజు స్వామివారికి మా కోరిక మా యొక్క కానుకను మా యొక్క మొక్కును తీర్చుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888551 2 9100888555.